శ్రీ గణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ అవధాన సరస్వతీ పీఠము నుంచి నూతన సంవత్సరం ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు ఆశీర్వచనాలు మహాసరస్వతి సన్నిధానము నుంచి మీ అందరికీ కూడా ఈ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యభోగభాగ్యములన్నీ ఈ కాలపురుషుడు ప్రసాదించుగాక అని ఆశీర్వదిస్తూ అసలు ఈ సంవత్సరం చాలా గొప్పది ప్లవ పేరులో ఏమున్నదయ్యా పెన్నిధి అంటే పేరులోనే పెన్నిధి ఉన్నది ఎందుకంటే వికారి శార్వరి వికారి పేరు వినగానే వికారముగా ఉన్నది షార్వరి శర్వరి అంటే రాత్రి షార్వరి దానికి సంబంధించింది ఏదో అపశబ్దము పలుకరాదు కాబట్టి మంచి అర్థాలు చెప్పుకున్నాం ఎలా చెప్పుకున్నా అనుభవించ తగని విషయాలన్నీ అనుభవించాం గతంలో అయిపోయింది ప్లవహ ప్లవతి అనేనైతే ప్లవహ అన్నాడు ప్లవ గతవు అంటే ముందుకు నడిపించేది దాటించేది అని అర్థం ఎంత అర్థవంతంగానో ఉన్నది అంటే కష్టాల నుంచి తప్పకుండా దాటించేది అనే అర్థము దీనికి ఇటువంటి ప్లవనామ సంవత్సరం అయితే ఈ పంచాంగ విశేషాలు మనం చెప్పుకోబోయే ముందు ప్లవ అన్న దానికి కవితాత్మకంగా ఒక్కసారి మనం ఆ కాలపురుషుడికి సంవత్సరానికి మనం నమస్కారం చేసుకుందాం కవితాత్మకంగా అభివర్ణించుకుందాం ప్లవ 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 श्री प्लवनाम प्लव प्लव प्लवश्री प्लवनाम तेलुगु मुङ्गिटकुसे नववसन्त कोकिल मा प्लव प्लव प्लवश्री प्लव नाम నిన్నటి అజ్ఞాతవాస నిశీధులను దాటి వత్సు నిన్నటి అజ్ఞాతవాస నిశీధులను దాటి వచ్చు విజయం ముల ఉపప్లవ్య మహానగరమా నిన్నటి అజ్ఞాతవాసనిసీథులను దాటి వత్సు విజయం ముల ఉపప్లవ్య మహానగరం నేటి విశ్వగురు భారత నిత్య నిత్యరామరాజ్యం మునా నేటి విశ్వగురు భారత నిత్య నిత్యరామరాజ్యం ప్రతిపదవిని పరిమళించు మధుమా సమా ప్రతిపదవిని పరిమళించు దరహాసమా ప్లవ 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 శ్రీ ప్లవనా నిన్ను నిన్నుగా నిలిపి నీ భుజాల నిజ బలమై నిన్ను నిన్నుగా నిలిపి నీ భుజాల నిజ బలమై నిలుచు ఆత్మనిర్భర భారత చైతన్యమా निलुसु चैतन्यमा प्लव 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 श्री प्लवनाममा प्लव अंटे दाटडं प्लव अंटे यदगडं प्लव अंटे दाटडम् ప్లభ అంటే ఎదగడం నిన్నటి కష్టాల కడలి నిబ్బర ముగదాటడం నిన్నటి కష్టాల కడలి నిబ్బర ముగదాటడం క్రొత్త కోయిలను కూసే చిగురు శిఖరికెదగడం తోయిల కూసే చిగురుల గిరికె గరడం క్రొత్త కోలు కూసే చిగురుల గిరికె గరడం ప్లవ 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 శ్రీ ప్లవనామమా తెలుగు ముంగిట కూసే నవ వసంత కోకిలమా ప్లవనామా వసంత కోకిలమా ప్లవనామ సంవత్సరం గురించి నిన్నటి అజ్ఞాతవాస నిషీధులను దాటి విజయం ముల ఉపప్లావ్య మహానగరమా ప్లవ 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 శ్రీ ప్లవ నామ అన్నాను ఎందుకయ్యా ఉపప్లావ్యము ఉపప్లావ్యము అన్నది విరాట రాజ్యానికి రాజధాని ఉపప్లావ్యము ఆ విరాటరాజు యొక్క కొలువులో సంవత్సరము పాటు పరమధర్మాత్ములైన పాండవులు అజ్ఞాతవాసాన్ని అనుభవించారు అయితే ఆ అజ్ఞాతవాసమే పునః అన్ని సంవత్సరాల అరణ్యవాసము అజ్ఞాతవాసము ఈ రెండూ దాటాక శిఖరాయమానమైనటువంటి భారత మహాసామ్రాజ్యాన్ని వాళ్ళు ఏలగలిగారు అందువల్ల ఈ కష్టము పడినటువంటి భారతీయులందరూ మొత్తం ప్రపంచమంతా పడింది ఎవడో సంబంధము లేనివాడు వాడి యొక్క ఆహారపు దురలవాట్లతో దుర్లక్షణాలతో ప్రపంచానికి కీడు చేశాడు వాడికి ఆహార నియమము లేకపోవటము వలన ఏది పడితే అది ఆ మహానుభావుడు తినటము వలన ఏమైనా భారతదేశము కూడా దాని ప్రభావాన్ని అనుభవించవలసి వచ్చింది ఎంతో తక్కువైనా సరే కానీ ప్లవ అంటే దాటేది అందువల్ల పాండవులు ఎలా అయితే అజ్ఞాతవాసాన్ని అనుభవించారో అలా భారతీయులందరూ ఇంటికి మాత్రమే పరిమితమై బయటి ప్రపంచాన్ని చూడకుండా సంవత్సరము పాటు అనేక విధాల కష్టాలను నష్టాలను భరించాం కానీ ఇప్పుడు అవసరం లేదు ఇంకా దాటుతున్నాం ప్లవ అంటేనే దాటించేది ప్లవతి అనేన ఇది ప్లవ మనకు దీని చేత కాలేన అనేన కాలేన ప్లవ ఈ కాలముతోనే మనకు దాటిస్తున్నది అటువంటిది ఈ ప్లవనామ సంవత్సరం మనం స్థూలంగా కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పుకోవాలి అంటే నవనాయకులలో ఈసారి ఉగాది మంగళవారం అయినది కాబట్టి కుజుడు రాజు ఈ సంవత్సరానికి అధిపతి ముప్పై నాయకత్వాలలో దాదాపు పదమూడు నాయకత్వాలు ఒక్క కుజుడికే ఉన్నాయి కుజుడు అంటే భూకారకుడు భూమి గృహము కళ్యాణము వీటికి అధిపతులు ఆయన ఈ వీటన్నింటికీ ఆయన అధిపతి ఈ ఆధిపత్యము వల్ల ఏమిటయ్యా అందుకని మొట్టమొదటే ప్రభావం చూపాడు ఎత్తుకోగానే మౌఢ్యం ఉన్నది మే పదిహేను దాకా ముహూర్తాలు లేవు వివాహాలు చేసుకోవడానికి ఎందుకంటే కుజుడక్కడ రాజుగా కూర్చోవటము వల్ల ఆ వివాహాల మీద కూడా కొంచెం నియంత్రణ పెట్టాడు ఆయన నియమము పెట్టాడు మొట్టమొదటే ముహూర్తాలు లేకుండా ఒక నెలపాటు నెల మీద రెండు రోజుల పాటు ముహూర్తాలు లేకుండా పెట్టాడు మంచిదే ఆయన ఏం చేసినా గొప్పే భూకారకుడు అందున పదమూడు ఆధిపత్యాలు ఉన్నాయి మంత్రి బుధుడు అయ్యాడు ఒక రహస్యం ఉంది ఒక విశేషం చెప్పవలసి ఉన్నది ఎందుకంటే బుధహ సౌమ్య విద్వాన్ పండితహా అన్నాడు బుధుడు ఆయన మంత్రి అంటే ఒక అత్యద్భుతమైన విషయము ఫలంగా ఈ సంవత్సరం చెప్పవలసి ఉన్నది వేదధర్మాన్ని అనుష్ఠించే మహనీయులు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మాన్ని అవలిం అవలంబించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అత్యంత ప్రాధాన్యము ప్రభుత్వాలు ఇచ్చే సంవత్సరము ఇది తప్పకుండా ఇవ్వవలసి వస్తూ ఉన్నది మంత్రి బుధుడు సౌమ్యుడు కావటము చేత ప్రజ్ఞావంతుడు పండితుడు కావడము చేత రాజు కొంచెము ఖడ్గధారి కలహప్రియుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని అధిక సంఖ్యాకులైనటువంటి హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్లకు హితము చెయ్యవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడుతూ ఉన్నది ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పవలసింది ఇంకొకటి కూడా ఏమిటంటే వేదధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఒక త్రాటి మీదికి రావడానికి ఈ సంవత్సరం చాలా కీలకమైన ఘట్టము అందరూ కూడా ఒక చైతన్యము కలిగి ఏకత్రితమై ఏకోన్ముఖంగా ప్రయాణము చేసి భారతీయ ధర్మమే సర్వ ప్రపంచానికి కూడా శాంతిని ఇచ్చేది అనే ఒక నిజాన్ని ఇది ప్రపంచమంతా గుర్తిస్తున్నది ఇది ఆ గుర్తిస్తూ ఉన్నటువంటి నిజాన్ని సర్వ ప్రపంచానికి చాటి ఈ హిందూ ధర్మావలంబులందరూ కూడా ఏకమై ఆ శాంతిమయమైనటువంటి ధర్మాన్ని ప్రపంచానికి అందిస్తున్నాము అనే ఒక ఏకసూత్రితమైనటువంటి ఒక నినాదాన్ని ప్రపంచానికి అందజేసేదానికి ఈ ప్లవనామ సంవత్సరము చాలా కీలకమైనటువంటి సంవత్సరం అని నేను భావిస్తూ ఉన్నాను కారణం ఏమిటంటే ఈ గ్రహముల యొక్క సంగమం కుజుని యొక్క ఆధిపత్యము బుధుని యొక్క మంత్రిత్వము ఈ రెండు కారణాల చేత మనము దీన్ని రాజ్య విధంగా ఎలా సమన్వయం చేసుకోవాలయ్యా అంటే ఇలాంటి సమన్వయం తెలుస్తూ ఉన్నది ఏమైనా కూడా ఇంతవరకు ప్రపంచమంతా కూడా ఒక విధంగా అశాంతిగా అల్లకల్లోలముగా ఉన్నది కాబట్టి దీనికి మళ్ళీ శాంతి రావాలి ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు సంతోషంగా ఉండాలి ప్రతి ప్రాణి సంతోషంగా ఉండాలి ఆనందం అన్నది ఏ ఒక్క వ్యక్తికి పరిమితం కారాదు సర్వ భూమండలానికి సర్వ నభోమండలానికి సర్వ సముద్రానికి వాయుమండలానికి అన్ని పంచభూతాలకు సంబంధించింది శాంతి అటువంటి శాంతిమయమైన వాతావరణానికి భారతదేశము శ్రీకారముగా ఆకారముగా ఒకంత ప్రాకారముగా నిలబడి ప్రపంచానికంతా ఒక అద్భుతమైన శాంతి సందేశాన్ని ఇవ్వడానికి కీలకమైన ఘట్టము ఈ ప్లవనామ సంవత్సరం అని చెప్పవలసి వస్తున్నది ఇక్కడ గ్రహమండలి ముప్పై నాయకత్వాలలోనూ అధిక నాయకత్వము కుజుడికి ఉండటము మంత్రిత్వము బుధుడు సౌమ్యుడు పండితుడు అయిన వాడికి ఉండటము ఈ కారణాల చేత సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో